బాబు హయాంలో 840 బార్లకు లైసెన్సులు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది ఏడాదికి 289 కోట్లు. ఇప్పుడు 815 బార్లకు వేలంలో లైసెన్సులు ఇస్తే వచ్చింది ఏకంగా 597.35 కోట్లు. మరి ఎవరి హయాంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చినట్లు? ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా తమ పార్టీ నేతలకు పంచేశారు. దోచుకో పంచుకో తినుకో డిపిటి అనే తమ పాలసీలో భాగంగా బార్ల లైసెన్సుల్ని దోచుకున్నారు. ఇప్పుడేమో పారదర్శకంగా ఈ వేలం నిర్వహించడంతో పోటీ పెరిగింది, ఎక్కువ మంది పాల్గొన్నారు. అందుకే ప్రభుత్వానికి అప్పటికన్నా రెట్టింపును మించిన ఆదాయం వచ్చింది. కాకపోతే అప్పట్లో కేటాయింపులపై పన్నెత్తని రామోజీరావు ఇప్పుడు మాత్రం కూడబలుక్కొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇతర నేతలు లైసెన్సులు పంచేసుకున్నారని రాయటం దిగజారుడికి పరాకాష్ఠ కాక ఇంకేమనుకోవాలి? ఒక వంక ఈ ప్రభుత్వానికి బార్ల కేటాయింపుల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని రాస్తూ పోటీ వల్లే అంత వచ్చిందనే విషయాన్ని వదిలిపెట్టి అంతా కుమ్మక్కైపోయారని రాయటం ఏ మార్క్ జర్నలిజం? అసలు మీ పాఠకులంటే మీకు అంత చులకనగా ఉందా రామోజీరావు గారు? టీడీపీ ప్రభుత్వంలో 2017లో రాష్ట్రంలో అప్పటికే కాలపరిమితి ముగిసిన బార్ల యజమానులకే మళ్లీ లైసెన్సులను రెన్యువల్ చేసేశారు. వేలం లేకుండా లైసెన్సులు మరో 5 ఏళ్లు పొడిగించినందుకు అప్పటి 747 బార్ల యజమానులు భారీగా ముట్టజెప్పారనేది టీడీపీలో అప్పట్లో బహిరంగ రహస్యం. 2017లో టీడీపీ ప్రభుత్వం 840 బార్లకు ఏకంగా 5 ఏళ్లకు లైసెన్సులు జారీ చేసింది. 2019లో తమ ప్రభుత్వం పోయినా సరే టీడీపీ తమ్ముళ్ల బార్ల దందా అడ్డు లేకుండా సాగాలనే కుతంత్రం ఆయనది. వీటి ద్వారా 2021-22లో ప్రభుత్వానికి వచ్చింది కేవలం 289.14 కోట్లు. అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ రామోజీకి చాలా కమ్మగా అనిపించినట్లున్నాయి.